హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనం సేమియా చేసుకుందాం. ఈ సేమియా ఏంటంటే చల్లారినా కూడా చిక్కగా అవ్వకుండా ఉండేటట్టు టిప్తో చెప్పి చేస్తాను. చూడండి, ముందు ఫస్ట్ మనం నెయ్యి వేసుకొని జీడిపప్పు, కిస్మిస్ కొంచెం వేయించుకుందాం. నెయ్యి కరుగుతుంది కదా, ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయిద్దాము. కిస్మిస్ చూసారా, ఇలా పొంగినట్టుగా ఉండేటప్పుడే మనం వేయించుకోవాలి. ఇలాగా బాగుంటాయి, ఇలాగా ఇలా పొంగిన వరకు వేయించాలి. ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లో తీసుకుందాం. ఈ నెయ్యిలోనే నేను హాఫ్ కేజీ ఉంటుంది సేమియా తీసుకున్నాను, కొంచెం వేయిద్దాము. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. కొంచెం ఒక చిన్న 3 టేబుల్ స్పూన్లు సగ్గుబియ్యం తీసుకున్నాను. కొంచెం 10 నిమిషాల ముందు వాటర్లో నానబెట్టండి. సగ్గుబియ్యం వేస్తే టేస్ట్గా వస్తుంది మనకి సేమియా, చాలా బాగుంటుంది. సగ్గుబియ్యం వేయడం వల్ల చాలా టేస్ట్ యాడ్ అవుతుంది, అందువల్ల నేను కొంచెం సగ్గుబియ్యం వేస్తుంటాను. ఈ సేమియాని ఇప్పుడు వేయించుకుందాం. నేతలు వేయించితే బాగుంటుంది, పొడి పొడిగా ఉంటుంది. ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయిద్దాము. సేమియా వేగింది కదా, మంచి స్మెల్ వస్తుంది చూసారా నేతలు వేయడం. ఇది ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు ఈ గిన్నెలోనే 1-2 గ్లాసులు వాటర్ వేయండి. సగ్గుబియ్యం వాటర్లోనే ఉడికించడం వల్ల మనకి సేమియా చిక్కపడదు, బాగుంటుంది. చల్లారినా కూడా మనం తినడానికి ఈజీగా ఉంటుంది, మరీ గట్టిగా అయిపోదు. ఈ వాటర్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఈ నానబెట్టిన సగ్గుబియ్యం వేసుకుందాం. వాటర్ మరుగుతుంది కదా, ఇప్పుడు మనం నానబెట్టిన సగ్గుబియ్యం వేసుకోండి. ఇవి 1-2 టేబుల్ స్పూన్లు చాలు, ఎక్కువ వేయక్కర్లేదు. అంటే ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవ్వడం కోసమే వేస్తున్నాము, ఎక్కువ వేస్తే ఇంకా చిక్కగా అయిపోద్ది అందుకోసం. ఇది 5 మినిట్స్ ఉడికిద్దాం. చూసారా సగ్గుబియ్యం ఉడికిపోయి కదా. ఇప్పుడు మనం వేయించిన సేమియా వేద్దాం. చూడండి వాటర్లోనే వేస్తున్నాను. ఈ వాటర్లోనే జస్ట్ 2 మినిట్స్ ఉడికించడం వల్ల మనకి సేమియా గడ్డ కట్టకుండా, అంటే సరే చిక్కగా అయిపోకుండా అలాగే ఉంటుంది. ఎప్పుడు చల్లారే తిన్నా కూడా మొదట మనం చేసేటప్పుడు ఎలా ఉందో అలాగే ఉంటుంది. అందుకోసం కొంచెం వాటర్లోనే 2 మినిట్స్ ఇవ్వండి. ఇలాగా కలిపేసుకున్నాం కదా, నేతలు వేయించాం కాబట్టి ఉండవద్దు. చూసారా ఇలా పొడి పొడిగా ఉంటుంది. ఈ 2 మినిట్స్ ఉడికిన తర్వాత ఇవ్వండి. ఫుల్ క్రీమ్ మిల్క్ ఉంటుంది కదా, ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోండి. నేను ప్యాకెట్ పోవేస్తున్నాను, ప్యాకెట్ వేస్తాను. మళ్ళీ మీకు టిప్ చెప్తానన్నాను కదా, అది ఆటం చెప్తాను మీకు, ఇది చక్కగా అవ్వకుండా ఉండడం కోసం. ఇది కూడా ఒక టిప్పే, వాటర్లో ఉడికించడం. ఇలాగా 2 మినిట్స్ అవుతుంది, ఇది ఇలా ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఈ మిల్క్ని కట్ చేసి వేసుకుందాం. ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే టేస్ట్గా ఉంటుంది సేమియా, అందుకోసం అదే తీసుకోండి. ఇలా వేసాను. ఇలాగా 5 మినిట్స్ ఉడికిద్దాము. ఇప్పుడు సేమియా 1/4 ఉడికిపోయింది కదా, 70% ఉడికింది. ఇప్పుడు షుగర్ వేయండి. నేను 1/4 వేస్తున్నాను. స్వీట్ మనం చూసుకొని వేసుకోవచ్చు. స్వీట్ ఏది చేసినా సరే మేము కొంచెం స్వీట్గానే చేస్తాం కాబట్టి నేను ఎక్కువ స్వీటే వేస్తాను, షుగర్ ఎక్కువ వేస్తాను. అందుకోసం మీరు మీ టేస్ట్ ఇలా కలిపేటప్పుడు జస్ట్ టేస్ట్ చూడండి, తప్పలేదు. టేస్ట్ చూసి మీకు సరిపోయినంత షుగర్ వేసుకోండి. నేను కూడా అలాగే చూసి కొంచెం ఎక్కువ వేస్తాను. ఇది 5 మినిట్స్ మనకి ఉడికితే మనం మళ్ళీ చూద్దాం. షుగర్ కరిగింది కదా, ఇప్పుడు మనకి సేమియాలో స్వీట్ అంతా సరిపోయింది. ఇప్పుడు మనం వేయించి ఉంచుకున్న జీడిపప్పు, కిస్మిస్ వేసుకుందాం. సర్వింగ్ బౌల్ వేద్దాం, కొంచెం సైడ్ నుంచుదాం. ఇప్పుడు ఏలకపొడి, ఇలాగా పంచదార వేసి తిప్పి ఉంచుకుంటే మనకు కొంచెం ఏదో చేసుకునేటప్పుడు వెంటనే వేసుకోవడం అవుతుంది. ఏలకపొడి వేయండి.
టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత మనకి గట్టిగా చెక్కబడిపోద్ది. అలా చెక్కబడకుండా ఉండాలంటే అంత తయారైపోయింది కదా, తయారైపోయినప్పుడు నేను ఒక పావు లీటర్ పాలు మరిగించి ఉంచాను. మీరు మీరు చేసిన దీన్ని బట్టి వేసుకోండి. మరిగిన పాలు ఒక కప్పు వేయండి. ఇలా మీద వేసి పొయ్యి ఆఫ్ చేయండి. మనకి సేమియా ఎప్పుడు ఒకేలాగా ఉండే సేమియా రెడీ అయింది. డిష్ అవుట్ చేసుకుందాం. పొయ్యి ఆఫ్ చేసేద్దాం. ఇలాగా మీదని కొంచెం జీడిపప్పు కిస్మిస్ వేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ సమ్మర్లో చేస్తే పిల్లలకి బాగుంటుంది కదా, చలవ చేస్తుంది, వెరైటీ స్వీట్ కూడా తిన్నట్టు ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఇచ్చేసి కామెంట్ బాక్స్లో రాయండి. మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. సేమియా రెడీ అయింది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.